హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో ఒక కొత్త కొన్ని అప్కమింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మేజర్గా అందులో వచ్చేసి మన కొత్తగా గన్ స్కిన్ ఏదైతే ఉందో M1007, సో దాని యొక్క గన్ స్కిన్ అయితే వస్తుంది. సో అది ఎలా ఉండబోతుందో ఈరోజు వీడియో డీటెయిల్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఛానల్ అయితే ఈరోజు వీడియోలు మీకు పరిచయం చేస్తాను గైస్. ఓకేనా, అతని ఛానల్ వచ్చేసి తెలుగు గేమింగ్ SMG. ఆల్రెడీ తన ఛానల్లో ఒక 1K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో డైలీ వీడియోస్ పెడుతున్నాడు, బట్ రెగ్యులారిటీ లేదనమాట. సో యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అయితే లేరు. సో అతని ఛానల్లో మేజర్గా వచ్చేసి వీక్లీ మెంబర్షిప్ గివ్ అయితే ఉన్నాయో, ప్రతి వీక్కి వీక్లీ మెంబర్షిప్ గివ్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా అతని ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో రెండింటిలో పెడతాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో ఛానల్ వచ్చేసి తెలుగు గేమింగ్ SMG. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుంది అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా గైస్, మనకి అప్కమింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఒక ఇటువంటి గన్ స్కిన్ అయితే మనకి అప్కమింగ్ అప్డేట్స్ అయితే రాబోతుంది. సో దీన్ని చూసుకుంటే ఒక రెండు ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఒకటి మైనస్ పాయింట్ అయితే ఉంది. సో డబుల్ డ్యామేజ్ అనుకుంటున్న ప్లస్ పాయింట్స్ వచ్చేసి, బట్ ఇంకోటి అయితే రీలోడ్ స్పీడ్ మైనస్ ఇస్తే మాత్రం గన్ స్కిన్స్ అంతకైతే బాగోదు. బట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఒక్క రెండు బుల్లెట్స్ వేస్తాను, ఎనిమిది అయితే ఆల్మోస్ట్ కిల్ అయిపోతాడు. సో హెడ్ షాట్ కొడితే ఒక్క బుల్లెట్ చాలు. సో మంచి గన్ స్కిన్ అని చెప్పుకోవచ్చు ఈ గన్ స్కిన్ అయితే. సో మనకి దీని యొక్క స్కిన్ వస్తుంది అప్కమింగ్ అప్డేట్స్ అయితే. సో నెక్స్ట్ ఇటువంటి బండ్లు అయితే మనకు ఫ్రీగా అయితే రాబోతుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, బట్ చాలా కొంచెం తక్కువ మందే చూసారు యెస్టర్డే వీడియో. ఈవినింగ్ అయితే పెట్టిన వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గన్ స్కిన్ గురించి మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్స్ అయితే కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే అటువంటి గన్ స్కిన్ ఎప్పుడు వస్తుందని అయితే వెయిట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి క్యారెక్టర్ అయితే అప్కమింగ్ అప్డేట్స్ అయితే రాబోతుంది. సో మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, లెజెండరీ క్యారెక్టర్, ఎందుకంటే ఎలో క్యారెక్టర్ని మించిపోయింది దీని యొక్క ఎబిలిటీ అనేది. ఎందుకంటే సో మేజర్గా వచ్చేసి సో చాలామంది కామన్ చేసేవాళ్ళు. సో అదేంటంటే ఎబిలిటీ మనకి దీనికి వచ్చేసి కామన్స్ అడిగితే ఏం చెప్తున్నానంటే, సో ఎబిలిటీ వచ్చేసి దానికి మనం ఎంతైతే డ్యామేజ్ ఇస్తామో ఎనిమిది, సో అంత డ్యామేజ్ అనేది మనకి ప్లస్ పాయింట్ కింద మనకి హెల్త్ పెరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇవి వచ్చేసి స్కిల్స్లో పెట్టుకోవడానికి ఉండదు, స్లాట్స్లో ఏదో క్యారెక్టర్ మనం ఓన్లీ పెట్టుకోవడమే. సో మనకి చూద్దాం, మనకి అప్కమింగ్ అప్డేట్స్లో ఒక స్లాట్లో పెడితే మాత్రం మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలో క్యారెక్టర్ నెక్స్ట్ ఈ క్యారెక్టర్ని మిక్స్ చేసి ఇంకో క్యారెక్టర్ ఏదైనా మనం కెల్లీ క్యారెక్టర్ కానీ జాసు క్యారెక్టర్ కానీ మనం అటాచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ పైన చూసారు కదా, అటువంటి బండ్లు అయితే మనకి అప్కమింగ్ అప్డేట్స్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మేజర్గా గోల్డెన్ రాయల్ బండ్లు అయితే ఎక్కువ కామన్ చేస్తున్నారు అందరూ, బ్రో గోల్డెన్ రాయల్ బండ్లు ఏదో వస్తుందని. సో ఇటువంటి గోల్డెన్ రాయల్ బండ్లు అయితే మనకి అప్కమింగ్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాడు. సో మేజర్గా అయితే ఈ బండిల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన గోల్డెన్ రాయల్ బండిల్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎఫ్ టోకెన్స్లో ఎక్స్చేంజ్ చేసే బండిల్ అని చెప్పాను కదా, సో ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. సో ఇటువంటి బండిల్ అయితే మనకి ఎఫ్ఎఫ్ టోకెన్స్లో అయితే వస్తుంది. ఓవరాల్గా ఒక 200 ఎఫ్ఎఫ్ టోకెన్స్ పెడితే మనకి హెయిర్ స్టైల్, నెక్స్ట్ వచ్చేసి షర్ట్ ఫ్యాంట్, నెక్స్ట్ షూస్ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంది, వైట్ కలర్లో ఉంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి బండిల్ చూసుకుంటే కొంచెం ప్రొఫెషనల్గా అయితే ఉంది. సో బండిల్ నచ్చిందో లేదో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్, నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ వస్తాయని చెప్పాను కదా, సో ఈవెంట్స్లో వచ్చేసి మేజర్గా చాలా అంటే చాలా ఫ్రీగా అయితే పోతున్నాడు. సో ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటికి, సో లైక్ చేసి సపోర్ట్ అని చేయండి. ఛానల్ వరకు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకోండి. సో ఎందుకంటే ఎక్కువగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశానంటే ఆనా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. సో మీరు బెల్ ఐకన్ ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి గైస్. సో ఇప్పుడు మీకు అయితే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఒక బ్యానర్ అనేది. సో ఇటువంటి బ్యానర్ మనకి అప్కమింగ్ అప్డేట్స్లో అయితే ఇవ్వబోతున్నాడు. సో ఈ బ్యానర్లో చూసుకుంటే మేజర్గా మనకి డైమండ్ రాయల్ వాచెస్, యాపన్ రాయల్ వాచెస్, నెక్స్ట్ ఇంక్యుబులేటర్ వాచెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ రాయల్ వాచెస్, నెక్స్ట్ సర్ఫ్ బోర్డ్స్, అండ్ నెక్స్ట్ పారాషూట్, అండ్ టోకెన్స్ అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్యాక్స్ అయితే ఇవ్వబోతున్నాడు. సో మనకి ఆ బ్యాక్ ప్యాక్స్ అనేవి ఎలిట్ పాస్ అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రానైట్ స్కిన్ చూస్తున్నారు కదా, సో గ్రానైట్ స్కిన్ కూడా వస్తుంది అప్కమింగ్ అప్డేట్స్లో. నెక్స్ట్ కొత్త మాస్క్ అయితే ఇవ్వబోతున్నాడు, అవి టోకెన్స్ ద్వారా మనం మాస్క్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్కమింగ్ అప్డేట్స్ అయితే. సో అందరికీ అప్కమింగ్ అప్డేట్స్ నచ్చిందేమో అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే కింద కామెంట్స్లో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైనల్గా ఇవ్వడానికి మీరు ఎక్కడైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ చూస్తున్నా ఛానల్ చూస్తుండే వన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే లైవ్ చేసినా సరే లేదు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.